ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రక్షాళన అనేటువంటి ఈ కార్యక్రమమును వీక్షించుట ద్వారా మీరెన్నో ఆధ్యాత్మిక మేలులను అనుభవిస్తున్నారని ఆయా వ్యక్తులు నాకు ఫోన్ కాల్ చేసి తెలుపుట ద్వారా నేను ఎంతగానో విని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని ఆలోచనలను మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము 33:13 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట అక్కడ ఎలాగున వ్రాయబడి ఉంది. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఈ వచనమును మనము ఆలోచన చేసినట్లయితే భక్తుడైనటువంటి మోషే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థనలో ఆయన కోరుకుంటున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, ప్రభువా నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, ఇదిగో దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు భక్తుడు అలాగున ప్రార్థన చేస్తున్నాడు? తన ప్రార్థనలో దేవుని యొక్క కటాక్షము కొరకు ఆయన ఎందుకు వేడుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మానవ జీవితంలో అనుక్షణము కూడాను దేవుని కటాక్షము మనకు అవసరం. కటాక్షము అనగా దయ. దేవుని దయ మన జీవితములలో మనం కలిగి లేకపోయినట్లయితే, దేవుని యొక్క కృపలను మనము అనుభవించకపోయినట్లయితే, మనము జీవిత విధానములో ఎలాగున జీవిస్తున్నామో కూడా తెలియనటువంటి రీతిలో మనము ఉండటము, తద్వారా సాతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుబడిపోయి మనం ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నాశనమును కొని తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది విని కొంచెం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇదేంటండి పాస్టర్ గారు మీరు ఇలా అంటూ ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మార్గమును ప్రజలు తెలుసుకోలేకపోయినట్లయితే వారు వారి జీవితములలో ఎలాంటి మార్గములో వెళుతున్నారో తెలియక, ఏమి చేస్తున్నారో తెలియక, ఎంతటి దయనీయమైనటువంటి స్థితిలోనికి వారు వెళుతూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, 24/10/2017 ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో నేను ఒక వార్తను చూశాను. ఆ రోజు నేను పేపర్ చదువుతూ వెళుతూ ఉండగా అక్కడ ఒక హెడ్డింగ్ లేదా ఒక టైటిల్ నన్ను ఆకర్షించింది. ఏంటి ఆ టైటిల్ పేరు, ఏంటి ఆ వార్తాంశం యొక్క హెడ్డింగ్ అని నేను చూసినట్లయితే, నరమాంసము బోరు కొట్టింది. ఆ టైటిల్ చూసి నేను ఎంతగానో షాక్కు గురయ్యి అసలు ఏం జరిగిందని నేను ఆ వార్తను చదివాను. ఆ వార్తను చదివినప్పుడు ఆ వార్తాంశం యొక్క ఆ సారాంశము ఏమిటయ్యా అంటే, ఒక వ్యక్తి ఒక రోజున ఒక నరకబడినటువంటి కాలును ఒక నరకబడినటువంటి చెయ్యిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ రెండు ఆ కాలుని ఆ చెయ్యిని ఆ రెండు భాగములను కూడాను ఆ పోలీస్ టేబుల్ మీద విసిరేసి అతను దర్జాగా అంటే ఆ కుర్చీ మీద కూర్చొని, సార్ నాకు నర్మాంసము తిని తిని బోరు కొట్టింది, దయచేసి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పని అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి పోలీసులు ఒకంత ఆశ్చర్యానికి లోనై వాళ్ళు కూడా ఒక నిమిషం పాటు షాక్కు గురై ఆ తర్వాత వారు తేరుకొని అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరిపినప్పుడు తెలిసినటువంటి విషయములు ఏంటయ్యా అంటే, అతడు మాత్రమే కాక అతనితో పాటు ఇంకా 3-4 కలిసి చాలా రోజులుగా వారు మనుషులను చంపి తింటున్నటువంటి ఆ పరిస్థితులు వాళ్ళకి అర్థమైనవి. వాళ్ళ ఎంక్వైరీ కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సుమారుగా 300 మంది అక్కడ ఈ నరమాంసమును రుచి చూచినటువంటి వారు అక్కడ వారికి కనబడటం జరిగింది. అది చూసి పోలీసులు ఒకంత ఆశ్చర్యానికి గురై వారందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇది ఆఫ్రికా దేశంలో ఈ మధ్యకాలంలోనే జరిగినటువంటి ఒక సంఘటన. మనుషులు
అక్కడ ఉన్నటువంటి వారు సుమారుగా 300 మంది వారు ఏం చేస్తున్నారో వారికి అర్థము కాక వారి మార్గములను వారు చెరిపివేసుకుని వారి ఇష్టానుసారముగా జీవించేటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఈ రోజున మనకు ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, కానీ మనిషి దేవుని మార్గములో లేనందువలన, మనిషి దేవుని మార్గముల నుండి వైదొలిగినందువలన అనునిత్యము కూడాను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ సాతాను యొక్క విధానములో వాళ్ళు జీవిస్తూ వారి జీవితాలను పాడు చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఆది కాలంలోనే ఒక మాట మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట అన్నాడు నరులను చూసి. ఆది కాండము 6:12 ఆ విషయం ఉంటుంది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చూసారా, దేవుడంట భూలోకమును చూసినప్పుడు నరులు చెడిపోయినటువంటి ఆ విధానం, వారి మార్గమును వారు చెరిపేసుకున్నటువంటి విధానము అక్కడ ఆయన చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున ప్రపంచంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన మాటలతో చెప్పలేనటువంటి రీతిలో పాపము పెరిగిపోతూ ఉంది. మనుషులు విపరీతమైనటువంటి ధోరణులను అవలంబించటానికి, వారి ఇష్టానుసారమైనటువంటి మార్గముల్లో నడవటానికి గల కారణము ఏమిటయ్యా అంటే, వారు దేవుని మార్గమును గూర్చి అవగాహన లేక వారి ఇష్టానుసారమైనటువంటి విధానములో వారు జీవిస్తూ సాతాను యొక్క కబంధ హస్తములలో వారు చిక్కుకొని వారి మార్గములను వారు చెరిపివేసుకుంటూ ఉన్నారు. చాలా బాగా ఎరిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో ఇస్రాయేలు ప్రజలను నడిపించుటకు, ఇస్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్ళుటకు దేవుని చేత ఏర్పాటు చేయమటువంటి మోషే ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా, దయచేసి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, దయచేసి ఇదిగో నీ మార్గమును నాకు తెలుపము అని చెప్పని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా మోషే వలె ప్రార్థన చేయవలసినటువంటి సమయము ఆసన్నమైనది. దేవుని దయ కొరకు మనం వేడుకోవలసినటువంటి సమయము ఆసన్నమైనది. అలాగుననే ఆ దేవుని దయలో ఆయన మార్గమును మనం తెలుసుకోవటానికి మనం ఎంతైనా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. మోషే అలాగున ప్రార్థన చేయటానికి గల కారణము ఏమిటయ్యా అంటే, ఆ కింద ఆ 13వ వచనంలోనే మరొక మాట ఉంటుంది. ఏంటయ్యా అంటే, చూడండి, నిర్గమాకాండం 33:13 నీ మార్గమును నీవు నాకు తెలియజేయట వలన నేను నిన్ను బహుగా తెలుసుకుందును అని అక్కడ రాయబడి ఉంది. దేవుని మార్గమును ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం బాగుగా దేవుణ్ణి తెలుసుకుంటాం. దేవుని గురించినటువంటి అవగాహన మనకు బాగా వస్తుంది. కనుక గమనించాల్సినటువంటి విషయం ఏమిటయా అంటే, ఈ రక్షణార్థమైనటువంటి కృపను దయను మన జీవితములలో మనం కలిగి ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో మనము సరైనటువంటి విధానములో జీవించేటువంటి వారముగా మనము ఉండాలి అంటే, ఆయన మార్గమును మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి అనేక మాటలలో ఒక మాట ఉంది. ఆయన ఏమన్నారో తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అన్నారు. అవును, యేసే మార్గము. ఏంటి ఆ మార్గము అంటే, తండ్రిని చేరేటువంటి ఆ మార్గము, పరలోకమునకు చేరేటువంటి మార్గము. క్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప ఏ మానవుడు ఈ భూమి మీద పరలోకమును చేరుకొనలేడు, నిజమైన దేవుణ్ణి చేరుకొనలేరు. ఈ రోజున చాలామంది మాకు దేవుని గురించి బాగా తెలుసు అని అనుకుంటున్నారు, కానీ వారికి తెలిసినటువంటి విషయము పాపము చాలా అసత్యమైనది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే, దేవుడు అనుకుంటూ దేవుని కానిటువంటి వారిని వాళ్ళు పూజిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఎంతగానో దేవుని యొక్క మార్గములో లేనటువంటి వారుగా జీవిస్తున్నటువంటి సందర్భం మనం బయట చూస్తూ ఉన్నాం. కానీ నా ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించండి, దేవుని యొక్క మార్గమును మనం
తెలుసుకోవటానికి ఆయన దయ కొరకు మనం వేడుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకు ఆయన మార్గమును మనం తెలుసుకోవాలి అంటే ఆయన మార్గములో మనము నడవటానికి. ఆయన మార్గంలో మనం నడవటం వలన మనకు కలిగేటువంటి ఆ ప్రయోజనము ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ అన్నటువంటి ఒక మాట మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకుని పోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. చూడండి, దేవుని మార్గమును మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే దేవుని మార్గములో మనం నడవటానికి. దేవుని మార్గములో నడిస్తే మనం కలిగేటువంటి ఆ ప్రయోజనాలు ఏమిటో చాలా ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, మీరు స్వాధీనపరచుకునబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడు మనకి ఇచ్చేటువంటి దేశం, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దాన దేశమును ఇస్తానని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలతో భక్తుని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, ఇదిగో మీరు ప్రవేశించబోయేటువంటి లేదా మీరు స్వాధీనపరచుకోబోయేటువంటి ఆ యొక్క కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించటువంటి ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా మీరు సుఖ జీవనము చేయునట్లుగా మీరేం చేయాలంటే, ఇదిగో మీరు నా మార్గంలో మీరు నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము, ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నా. ఆ దేశంలో, ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే దైవికమైనటువంటి విధానములో మనము జీవించవలసినటువంటి వారముగా ఉన్నా. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను దీర్ఘాయుష్మంతులముగా, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి భౌతికమైనటువంటి ఆశీర్వాదములను మనం అనుభవించేటువంటి వారముగా మనం ఉండాలంటే ఆయన మార్గములో మనము నడిచే వారముగా ఉండాలి. దేవుని మార్గములో మనం నడవకుండా వేరొక మార్గములో మనము నడిచినట్లయితే దేవుడు ఇష్టపడడు. అందుకే బైబిల్ గ్రంథములో ఒక మాట వ్రాయబడతా ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనము ఇలాగున రాయబడి ఉంది. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. చూడండి, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. భక్తిహీనత, రక్తహీనత ఎలాగైతే ఒక వ్యక్తికి మంచిది కాదో, అతని ఆరోగ్యానికి మంచిది కాదో, రక్తహీనత ఉన్నటువంటి వారు తెల్లగా పాలిపోయినట్లుగా, చాలా నీరసముగా, ఏ పని చేయలేటువంటి పరిస్థితుల్లో చాలా బలహీనంగా మనకు కనబడుతూ ఉంటారు. భౌతిక శరీరానికి రక్తహీనత ఎంత నష్టాన్ని చేకూరుస్తుందో, అలాగే ఆధ్యాత్మిక జీవితానికి భక్తిహీనత అంత నష్టాన్ని చేకూరుస్తూ ఉంది. అందుకే ఇక్కడ దేవుడు దాని గురించి చాలా నిర్మోహమాటంగా, చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. మనం నడిచేటువంటి ఆ మార్గములో భక్తి లేకపోతే, దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనం నడవకపోతే అది భక్తిహీనుని మార్గమే అవుతుంది, కానీ అది భక్తి కలిగినటువంటి మార్గముగా ఉండదు. కనుక చూడండి, అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలైనటువంటి వారు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన చాలా స్పష్టంగా సెలవిస్తూ, చాలా హెచ్చరిస్తూ అనేక సార్లు ఈ భక్తి మార్గములో ఉండనటువంటి వారిని గూర్చి హెచ్చరిస్తూ, మీరు ఇలాగన ఉండకూడదు అని గద్దించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే కీర్తనకారుడు ఆ మొదటి కీర్తన 1వ వచనంలో ఇలాగన మాట్లాడతాడు. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి,
భక్తి మార్గములో నడిచేటువంటి వారు ఎలాంటి మార్గములలో ఉండకూడదో ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలా క్రూరంగా ఉంటాయి. దుష్టుడు అంటేనే చెడ్డవాడు. చెడ్డవాని యొక్క ఆలోచనలను మనము అనుసరించేటువంటి వారముగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఈ రోజున చాలామంది దుష్టుల ఆలోచనలను వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. చాలామంది రకరకాలైనటువంటి సినిమాలు లేదా సీరియల్స్ చూస్తూ వాటిలో ఉన్నటువంటి ఆలోచనలను వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో వాళ్ళు అనుభవిస్తున్నారు లేదా అవలంబిస్తున్నట్లుగా మనకి బయట అనేక ఉదాహరణలు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున కుటుంబాలలో చాలా భయంకరమైనటువంటి ద్వేషానికి లేదా ప్రేమ రాహిత్యానికి లేదా రకరకాలైనటువంటి గొడవలకు గల కారణం, ప్రేమ లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే సీరియల్స్ చూసినటువంటి ఆ విధానం. టీవీ సీరియల్స్లో వాళ్ళు చొప్పించేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనల వలన కుటుంబాల సంబంధాలు ఎలాగున దెబ్బతింటున్నాయో బయట ఒక సర్వే దాని గురించి క్లియర్గా వివరించింది. ఆ సర్వే వివరాలు అన్నీ కూడాను ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దుష్టుల ఆలోచనలు, రకరకాలైనటువంటి విధానాలు, పాపుల మార్గము ఎలా ఉంటుంది, ఎంతవరకు ఎంతటి భయంకరమైనటువంటి పాపమును చేద్దామనేటువంటి ఆ ఆలోచనలు వారిని వెంబడిస్తూ ఉంటాయి. ఇలాగున దేవుడు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన మీరు నడవమాకండి, పాపుల మార్గమును మీరు నిలవమాకండి, అపహాసకులు కూర్చుంచోటి మీరు కూర్చుండమాకండి, ఇదిగో మీరు మాత్రం ఏం చేయాలి, దేవుని మార్గంలో నడిచేటువంటి వారు ఏం చేయాలంట, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేటువంటి వారుగా ఉండాలి. ఎందుకు ఈ మాట ఇంతగా దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్పాడు అని అంటే, దేవుని మార్గంలో నడుచుకునేటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ సామెతల గ్రంథం 4:19 భక్తుడు తెలియజేశాడు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. చూడండి, ఇక్కడ దేవుడు భక్తుని ద్వారా రాయించినటువంటి మాట, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. ఎలా ఉంటుందంట, భక్తిహీనుల యొక్క మార్గము చీకటిగా ఉంటుంది. ఎవరైతే దేవుని మార్గంలో నడవరో వారు భక్తిహీనులుగా ఉంటారు. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వారి మార్గము గాఢాంధకారముగా ఉంటుంది. చీకట్లో మనకేం కనపడుతుంది? చీకట్లో మనకేమీ కనపడదు. సరైనటువంటి విధానములో మనము ప్రయాణము చేసేటువంటి వారముగా ఉండము. అందుకే భక్తుడు ఈ విషయాన్ని గ్రహించినటువంటి వాడే కీర్తనకారుడు తన కీర్తనలో మాట్లాడుతూ అంటాడు. 119:104 కీర్తనకారుడు ఈ రీతిగా అంటాడు, గమనించండి, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. చూసారా ఏమంటున్నాడు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో అతడు దేవుని దయను పొందుకొని నిజమైన మార్గమును దేవుని ఉపదేశము ద్వారా తెలుసుకొనినప్పుడు అతనికంట తప్పు మార్గములన్నీ అసహ్యమైనయి. అతనికి అవి ఇష్టం లేకుండా పోయాను. ఏది తప్పు మార్గమో ఏది సరైన మార్గమో అతనికి అర్థమయ్యింది. కనుక దేవుని మార్గంలో మనం నడుచుకున్నటువంటి వారముగా మనము ఉన్నప్పుడు దాని యొక్క విలువను మనము గ్రహించేటువంటి వారముగా, దేవుని సన్నిధిలో దానిని పొందుకునేటువంటి వారముగా మనం ఉంటాం. దేవుని మార్గంలో మనం నడిచేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దానిని మనం దేవునికి అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి. చాలాసార్లు ఆ మార్గంలో నడిచేటప్పుడు అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు, అనేక శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి. దైవికమైనటువంటి విధానంలో అనేక
ఎత్తు పల్లాలు మన యొక్క మార్గములో మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మన మార్గమును దేవునికి అప్పగించుకోవాలి. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు, 37వ కీర్తన 5వ వచనములో మనం చూసినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనం ఏం చేయాలి? మన మార్గమును దేవునికి అప్పగించుకోవాలి, ఆయనను మనము నమ్ముకోవాలి, అప్పుడే ఆయన మన కార్యమును నెరవేరుస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో దైవికమైనటువంటి విధానములో దేవుని బిడ్డలముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మార్గమును మనము తెలుసుకోవాలి. దేవుని మార్గం తెలుసుకున్నటకు ఆయన దయ కొరకు మనం వేడుకోవాలి. దేవుని మార్గమును తెలుసుకున్నటువంటి మనము దేవుని మార్గములో మనం నడుచుకోవాలి. దేవుని మార్గములో నడుస్తూ ఉన్నటువంటి మనము మన మార్గమును పరిపూర్ణముగా ఆయనకు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడే ఆయన మన యొక్క కార్యమును నెరవేర్చేటువంటి దేవునిగా ఉన్నాడు. చాలాసార్లు మన యొక్క మార్గములో మనము ప్రయాణించటం అనేది భారముగా అనిపించవచ్చు. ఎందుకంటే దేవుని నిజమైనటువంటి బిడ్డలు ప్రయాణించేది విశాలమైన మార్గంలో కాదు, ఇరుకు మార్గంలో ప్రవేశించే ఇరుకు మార్గములో ప్రయాణించేది. ఇరుకు మార్గములో ప్రవేశించి ఇరుకు మార్గములో ప్రయాణము చేయటం అంటే చాలా కష్టమే. కానీ ఏం చేయాలి? అది కొంచెం భారముగా ఉన్నప్పటికీ కూడాను దానిని మనం దేవునికే అప్పగించుకోవాలి. అందుకే కీర్తనకారుడు మరొక చోట ఇలాగున అంటాడు, 55వ కీర్తన 22వ వచనములో మనం గమనించినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. చూడండి ఇక్కడ, నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు. మనం ఏమాత్రం కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన మార్గములో మనకు ఎదురవుతున్నటువంటి ఆటంకములను ఆటుపోట్లను మనం ఎదుర్కొని మనం ముందుకు సాగటానికి మనము మన భారాన్ని దేవుని మీద మోపవలసినటువంటి వారమై ఉన్నాం. మన భారమును దేవునికి అప్పగించేసేసేసి మనం ముందుకు సాగినప్పుడు ఆయన మనలను కదలనీయకుండా నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆయన మార్గమును తెలుసుకోవటానికి, ఆయన మార్గములో మనం నడవటానికి, మన మార్గమును ఆయనకు అప్పగించి పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి వారముగా మనం ఉండటానికి దేవుని దయ కొరకు మనం ప్రార్థించుట అవసరం. అంతటి గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే గారు కూడాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా, దయచేసి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ మార్గమును నాకు తెలుపుము. అలాగే దేవుని మార్గము ఏమిటో మన జీవితాల్లో మనం తెలుసుకొని ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడును సర్వాధికారి సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య, మా రక్షక, మీ స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నా. ఇంతవరకు నైనా బిడ్డలు విన్న వాక్యములు ప్రభు వారి హృదయాలలో మీరు నైనా నీరు కట్టి మీరు నయండి. ప్రతి ఒక్కరూ ఈ చివరి దినాలలో ప్రజలందరూ మార్గము తప్పుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నాయన ప్రపంచమంతా దైవికమైనటువంటి మార్గములో నుంచి వైదొలుగుతున్నట్లుగా కనిపిస్తున్నటువంటి ఈ స్థితులలో ఎవరైతే ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారో వారు మాత్రమున్న ఆయన వారి మార్గములను చెరిపివేసుకోకుండా వారి మార్గములో నాయన తండ్రి దేవ మీ యొక్క దైవిక మార్గమేమిటో గుర్తిరిగి ఆ మార్గములు నడిచేటువంటి భాగ్యాన్ని మీరు దయచేసి మీరు సహాయము చేయండి. అలాగే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తున్నటువంటి అయా క్రీస్తు సువార్త ప్రార్థనా మందిరమును కూడా సంఘస్థులను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు విన్న ఈ వర్తమానము ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎస్కే కాలిషా ఇస్రాయేల్ గారు, క్రీస్తు సువార్త ప్రార్థనా మందిరము, కొత్త వంతెన దగ్గర, యనమల కుదురు, విజయవాడ. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్స్ 9912154177, మరి ఒక నెంబర్ 8498970488. మరి ఒకసారి మా ఫోన్ నంబర్లు 9912154177, 8498970488.
9704888.